హలో అండి, నేను కళ్యాణి దూరి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణిస్ రెసిపీస్ అండ్ గ్రీన్స్. నా ఛానల్లో నేను రకరకాల వీడియోస్ పెడుతున్నాను కదండి, రెసిపీస్ అలాగే గార్డెనింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ పెడుతున్నాను కదా. ఈరోజు మంచి పచ్చడి చేసుకుందామండి. అది కూడా న్యూట్రిషస్, విటమిన్స్ అన్నీ ఉండేటువంటి పచ్చడి అండి. అది కొత్తిమీర టొమాటో పల్లి పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో మనకి టమాటాలు, కొత్తిమీర ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి కదండి. ఇటువంటి పచ్చడి చేసి పెట్టుకుంటే మనకి అన్నంలో కానీ టిఫిన్లో కానీ చాలా బాగుంటుందండి. నేను నా రెసిపీస్లో చాలా వాటిల్లో వాటి యొక్క న్యూట్రిషన్ వాల్యూ కూడా చెప్తున్నాను. పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే నువ్వులు వాడుతున్నాము. నువ్వుల్లో కాల్షియము, తర్వాత ఐరన్, ఇంకా విటమిన్ ఈ అన్నీ ఉంటాయండి. అలాగే టొమాటోలో సి విటమిన్ ఉంటుంది. ఇంకా చాలా మంచి విటమిన్స్ ఉండేటువంటి రెసిపీ అండి ఇది. పచ్చడి తప్పకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు, 5 టమాటాలు తీసుకున్నాను నేను, ముక్కలు చేసుకున్నాను. అలాగే ఒక కొత్తిమీర కట్ట, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ, అంత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను నీళ్ళలో. అలాగే 12 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక 3 స్పూన్లు పల్లీలు, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న ఇంగువ ముక్క తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపరేషన్కి వెళ్ళిపోదాం. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కొంచెం చిటపడమన్నాక కొంచెం ఇంగువ ముక్క కూడా వేశాను. ఇంగువ వేస్తే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే పల్లీలు వేస్తున్నాను. పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, చాలా మంచివి. కొద్దిగా వేపుకున్నాక మనం అందులో ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి కారాన్ని బట్టి మీకు అనుగుణంగా వేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేశాను. నువ్వులు ఎక్కువసేపు వేపక్కర్లేదు, చిటపట్లాడతాయి. ఇప్పుడు అది పోపునంతా కూడా నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను. దీన్ని మిక్సీ జార్లో తీసుకొని పొడిగొట్టి పెట్టుకుంటాను. చాలా టేస్టీగా ఉండే పచ్చడి అండి ఇది. దీంట్లో కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఒకసారి మిక్సీ పట్టేసుకొని అందులో చింతపండు గుజ్జు, నానబెట్టుకున్న చింతపండుని వేస్తున్నాను. మళ్ళీ మిక్సీ పట్టేసి పెట్టుకుంటాను. రెడీగా పెట్టుకుంటే మనం టమాటా ముక్కలు అవి వేసుకోవచ్చు. ఇప్పుడు పాన్లో కొంచెం నూనె ఉంది కదండి, అందులోని 5 పచ్చిమిర్చి వేశాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు. ఈ టమాటాలు పచ్చిమిర్చి కలర్ఫుల్గా రెడ్ అండ్ గ్రీన్ చాలా బాగున్నాయి చూడటానికి కూడా. కొంచెం మగ్గాలి, మగ్గితే బాగా జ్యూసీగా తయారవ్వాలి. ఇలాగ మగ్గుతోంది, ఒక 6-7 మినిట్స్లో బాగా మగ్గిపోతుంది. కొంచెం మగ్గింది కదండి. కొత్తిమీర అయితే ఎక్కువసేపు మగ్గనవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తాను నేను. కొత్తిమీర ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి, సీజన్లో బాగా దొరుకుతుంది కదా మనకి. రెడీ అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం దీన్ని చల్లారాక మనం ఇందాక పొడిగొట్టుకు పెట్టుకున్నాం కదా, అందులో వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. కొత్తిమీర టమాటో పల్లి పచ్చడి చాలా న్యూట్రిషస్ వాల్యూ ఉన్నది పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకుంటే చాలా మజ్జగా ఉంటుంది. కొంచెం చిన్న పాన్ పెట్టాను, అందులో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. అలాగే కొద్దిగా ఇంగువ పొడి కూడా వేస్తున్నాను. పోపు వేసేసుకుని మనం ఆ పచ్చట్లో కలిపేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర టమాటో పల్లి పచ్చడి రెడీ అయిపోతుందండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.